బాగా పాపులర్ అయిన సెలబ్రిటీలకు స్టార్ హీరోలకు సొంత ఇంట్లో పాటు గెస్ట్ హౌస్ లు కూడా ఉండడం చాలా సాధారణ విషయమే. అవసరమైనప్పుడు ఈ గెస్ట్ హౌస్ లను షూటింగ్ లకు కూడా వాడుకుంటూ ఉంటారు. అయితే మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా చెన్నైలో ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఆయన ఇంట్లో శుభకార్యాలన్నిటికీ కూడా ఆ గెస్ట్ హౌస్ లోనే జరుపుకుంటారు. అయితే ఆయన కుటుంబం హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయాక ఆ గెస్ట్ హౌస్ ని వాడడం తగ్గించేశారు. ఈ గెస్ట్ హౌస్ ను వారు హనీ హౌస్ అని పిలుచుకుంటారు. ఎప్పుడైనా చెన్నై వెళ్ళినప్పుడు ఆ హనీ హౌస్ ని ఒకసారి చూసుకుని వస్తుంటారు. దీనిపై అంత శ్రద్ధ పెట్టడం అయితే తగ్గించారని చెప్పొచ్చు. కానీ సినిమాలలో అవసరమైన వాటికి ఈ గెస్ట్ హౌస్ ని షూటింగ్ జరుపుకోవడానికి అద్దెకిస్తున్నారు. గత 3 దశాబ్దాల కాలం నుంచి ఈ గెస్ట్ హౌస్ లో చాలా సినిమాలకు షూటింగ్ జరిగింది. ఈ గెస్ట్ హౌస్ లో షూటింగ్ జరుపుకుంటే ఈ సినిమా సూపర్ హిట్ గా నిలుస్తుందని టాక్ కూడా ఉంది. ఈ హౌస్ లో ఎక్కువగా హిట్ సినిమాలు బాలకృష్ణవే. అసలు బాలకృష్ణ సినిమా అంటే ఫైట్స్ ఖచ్చితంగా ఉండాలి. కానీ ఎలాంటి ఫైట్స్ లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ కొట్టిన సినిమా నారీ నారీ నడుమ మురారి, హలో బ్రదర్, గొప్ప ఇంటి అల్లుడు, సుస్వాగతం, ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, గోకులంలో సీత, ఇలా చెప్పుకుంటే చాలా సినిమాలు చిరంజీవి గారి గెస్ట్ హౌస్ లోనే షూటింగ్ జరుపుకున్నాయి.